చాలా అరాచకం. అలాగా ఇది మళ్ళీ డేట్ ఇస్తా, డేట్ కూడా తీసుకోవాలి. డబ్బులు లేవంటే కుదరదు, ఈ లేవంటే కుదరదు. ఇలా ఎండలో నిలబడి మీ సమస్య ఏంటి? ఇప్పుడు మీకు ఇలా తీసుకోవడం ఇష్టమేనా? ఇప్పుడు మీకు రేషన్ షాప్ లో తీసుకోవడం బాగుందా లేదా ఇలాగ వచ్చింది? ఎందుకు ఎప్పుడు పడ్డా తెచ్చుకుంటాం అంటే ఇళ్ళంలో ఎవరి వాటికి చేస్తే గొడవ ఉండదు. ఏంటి చెప్పండి మాకు, చెప్పండి నువ్వే సమస్య. వాటిలో లేడీస్ ఏమనుకుంటున్నారు? ఏంటి అసలు లేడీస్ అసలు చాలా మంది ఇదవుతున్నారండి. పొద్దున్న ఇస్తేనో ఎవరి మటుకు వాళ్ళు పడితే పడికి వెళ్తారు, ఏ సాయంకాలం వెళ్ళి తెచ్చుకుంటారు నీట్గాను. ఇప్పుడేమో పచ్చి పని మామూలుకొని వచ్చి లేబర్ ఏరియా, మరి ఇది లేబర్ ఏరియా అయినప్పుడు సాయంకాలం వచ్చి ఎప్పుడు ఏదో టైంలో తెచ్చుకుంటారు. అటువంటి కావాలి. ఇప్పుడు పొద్దున్న వచ్చి వ్యాపారం మానేసుకొని 11 అవుతుంది. మరి వాళ్ళు ఎప్పుడు వండుకొని తింటారు, ఎప్పుడు ఇచ్చేస్తారు, అది కావాలి కదా. ఏముందండి ఎంత సమస్య? ఎందుకంటే అలా ఓ టైం వస్తే ఆ టైం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. 15 రోజులు ఉంటే 15 రోజులు 15 రోజులు తెచ్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి కాదు కదా, ఇప్పుడు కంటిన్యూ ఒకే రోజు నిలబడాలంటే ఎవరు తరగతి వ్యాపారాలు 10 రోజులు ఉండాలి. అది ధర్మం కాదు. అది రేపు చెప్పు కోట రేపు ఇవ్వడమా? ఏంటి ఇవాళ ఎత్తారు రేపు ఎవరు? కోటలో అయితే టైం దొరికింది. ఎప్పుడు టైం కుదిరేది? టైం కుదరట్లేదు. ఇబ్బంది మాట్లాడతారా? మాట్లాడమనండి, మాట్లాడాలి. మాట్లాడితే మీ ఇబ్బందులు చెప్పచ్చు, అందులో డౌట్ ఏం లేదు. ఏమో చెప్పండి, మీ ఇబ్బంది ఏమైనా ఉందా? ఇలా లైన్ నుంచి కూడా ఇష్టమో మీకు తీసుకోవడం, పాటకి తీసుకోవడం. డోర్ డెలివరీ, డోర్ డెలివరీ అన్నారు. మీ డోర్ డెలివరీ కాదు, ఆ డోర్ దగ్గర మీరు రావాలా? డోర్ డెలివరీ అంటే అందరూ ఎవరింటికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేస్తారేమో డోర్ డెలివరీ అనుకున్నారు. ఆ డోర్ దగ్గర మీరు రావాలా? ఇప్పుడు అది పరిస్థితి. అవునమ్మా, అవును అందరూ అందరూ అదే ఇబ్బంది, అదే అడుగుతున్నాం అందరినీ కూడా. అవునమ్మా, అవునమ్మా. వారంటీలు అడిగితే ఎక్కడ వ్యాన్ ఉంటే అక్కడ తెచ్చేసుకోండి అని చెప్పారండి. మీ అంకద నేను ఉన్నానని చెప్పరా? కాల్ చేసుకుని వచ్చేస్తాను. ఇదంటే సమస్య. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి వార్డ్ లో కూడా ఈ సమస్య అనేది అది జరుగుతూనే ఉంది. అన్ని చోట్ల కూడా, అన్ని చోట్ల లేడీస్ ముఖ్యంగా ఇప్పుడు డైలీ పని చేసుకుని లేడీస్ మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి రావాలి, వాళ్ళ పనులు పాడు చేసుకుని ఇక్కడ ఈ ఎండలో నిలబడటం జరుగుతుంది. ఇవాళ స్కూల్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలో తెలియని పరిస్థితి, చేసి పని చేసుకోవాలో తెలియని పరిస్థితి అయిపోయింది. ఏ రోజు కోటేస్తే ఆ రోజే తీసుకోవాలి. డోర్ డెలివరీ, డోర్ డెలివరీ అంటే ఇంటికే వస్తాయేమో అనుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ చాలా సమస్యగా ఫీల్ అవుతున్నారు. ఇంటింటికి వస్తుంటే ఇవాళ వాళ్ళ డోర్ దగ్గరికి నిలబడే పరిస్థితి ఎక్కడైతే వచ్చింది. దానికోసం మరి మన ప్రభుత్వం అనేది, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారనేది నాయకుల్లో ఒక అసహనం ఉంది. అందరూ కూడా దీని గురించి ఆలోచించి వీళ్ళకి తగు న్యాయం చేస్తారని కోరుతూ ఎక్కడుండి కోట షాప్లు అక్కడ ఉంచేస్తే వాళ్ళకు టైం పరిధి ఉంటుంది. డబ్బులు ఉన్నప్పుడు ఒక రోజు డబ్బులు ఉండకపోవచ్చు, ఒకరోజు డబ్బులు లేకపోవచ్చు, ఒక రోజు కాదు ఒక రోజు తెచ్చుకుంటారు. అలాంటిది ఇవాళ ఒకే రోజు ఇస్తాం మేము, ఆ రోజున మీరు డబ్బులు చూసుకోవాలి, ఆ రోజు మీరు తీసుకోవాలి డెలివరీ అంటే అంతవరకు సబ్బు ఒకవేళ ఇన్ కేస్ ఊర్లో ఉండకపోవచ్చు, ఏదో అనిక అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్ళచ్చు. ఈ ఇబ్బందులు అనేది ఇలా ఫేస్ చేస్తూనే ఉండాలి జీవితకాలం. దీనికి ఏదో పరిణామం, ఇలాంటి పరిణామాలు మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ ఒక జాగ్రత్తలు తీసుకుని ఈ డోర్ డెలివరీ సిస్టమ్ మానేసి కోటాలో కంటిన్యూ చేస్తూ కోరుతున్నాం. ఎందుకంటే కోట కంటిన్యూ చేయడం వల్ల డీలర్లకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇలా ప్రజలకు కానీ ఇబ్బందులు అనేవి ఉండవు. ఇలా ఉండటం వల్ల ఈ సర్వీస్ పెట్టడం వల్ల ఒక డీజిల్, ఒక ఇద్దరు సర్వీస్ మ్యాన్లు, ఒక ఆటో డ్రైవరు, ఇంతమంది అవసరం లేదండి. మీరు వీళ్ళకి జాబ్ రూపంలో ఇంకో రూపంలో ఇంకో రూపంలో చూపించాలనుకుంటే 100 రకాల మార్గాలు ఉన్నాయి. పరిశ్రమల మీద దృష్టి పెట్టండి. పరిశ్రమలు పెడితే, పరిశ్రమలు ఎన్నో వస్తే ఆటోమేటిక్గా అందరికీ కూడా జాబులు దొరుకుతాయి. ఇలాగే జాబులు కల్పించాల్సిన పని లేదు, జనాలను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుతున్నాను. ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపించిన అన్ని చోట్ల, ఒక చోట కాదు రాజమండ్రి అన్ని చోట్ల కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలందరూ కూడా. ఏ నడవండి చేస్తారు.